వార్తలు వాస్తవాలకి స్వాగతం. ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం తెలంగాణలో తెలంగాణ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఎలా పరిపాలిస్తున్నారు అనే దాని మీద ఇలా టాపిక్ మనం మాట్లాడుకుందాం. వాస్తవాలలోకి వెళ్దాం, వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుందాం. 6-7 సంవత్సరాల కింద ఏపూరు సోమన్ ఒక పాట రాసిండు, ఎవరి పాలైందో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ. ఎస్, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు తెలంగాణ బాగుపడతామని. కానీ ఈరోజు ఎక్కడ ఎవరికి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, ఏం చేస్తున్నారనే ఆలోచనలో పడ్డారు ప్రజలంతా. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించండు, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిండు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే రాజముద్ర, తెలంగాణ రాజముద్రను మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా, ముందు చేసిన ప్రభుత్వం, ముందు చేసిన ముఖ్యమంత్రులు అన్ని మార్చుకుంటూ రావడమేనా అభివృద్ధి, అదేనా అభివృద్ధి? తెలంగాణ లోగోను మార్చడం, తెలంగాణ జిల్లాల పేర్లు మార్చడం, జిల్లాలను మార్చడం, ఇదేనా పరిపాలిస్తుంది? అంటే ఈ మార్చడం కోసమే మీ ప్రభుత్వంలోకి వచ్చారా అనేది ఇప్పుడు 4 కోట్ల ప్రజల మనసులో మెదులుతున్న మాట. ఈరోజు తెలంగాణలో ఎన్నో సమస్యలున్నాయి, అవన్నీ పట్టించుకోకుండా గెలిచిన 5 నెలల్లో ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రజలకు అవసరాలు ఏమున్నాయని ఆలోచించకుండా వచ్చినప్పటి నుంచి వెళ్ళి కేసీఆర్ చేసినది నామరూపాలు లేకుండా మార్చేస్తాను అని స్వయాన ముఖ్యమంత్రే అనడం. ఇది ఈ మాటలు వింటుంటే ఎట్లుంది అంటే, చిన్నపిల్లలు కదా గిల్లి గజ్జలు పెట్టుకుంటారు చూడు, ఆ పరిస్థితి ఉంది. నువ్వు ఇది పెట్టినావు, నేను ఇది తీసేస్తా, నువ్వు ఇది ఇచ్చినావు, నేను ఇది తీసేస్తా. ఇది కాదు మాకు కావాల్సింది. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే, సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, వాటి అనుగుణంగా మీరు ప్రభుత్వాలను చేసి, ప్రజలకు చేసి, ప్రజలకు మేలు చేసి అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే, నేను జిల్లాల పేర్లు మారుస్తా, తెలంగాణ లోగోను మారుస్తా, కేసీఆర్ పేరు లేకుండా చేస్తా అనడం ముఖ్యమంత్రి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి 4 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. 4 కోట్ల మంది ఆలోచనలో మనసులో అదే మాట ఉంది, తెలంగాణలో కేసీఆర్ పేరు ఎవరు తీయలేరు. ఎందుకు అంటే, 2020 సంవత్సరాల వరకు పుట్టిన ప్రతి పిల్లోని అడిగినా తెలంగాణ ఎవరు తెచ్చారంటే కేసీఆర్ అని అంటారు. దాన్ని మీరు మార్చలేరు. కేసీఆర్ పేరు తెలంగాణకే తీసేస్తామనడం ఇంపాసిబుల్, అది పోదు. ఎందుకంటే 4 కోట్ల మంది కొట్లాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ తెచ్చిండని అంటున్నారు, తప్పితే 4 కోట్ల మంది తెచ్చిండని ఎక్కడ అనట్లేదు. అలా అని కేసీఆర్ పేరు మీరు తీయలేరు. సమస్యలు చాలా ఉన్నాయి. జూన్ 14-12 స్కూళ్ళు స్టార్ట్ కాబోతున్నాయి. ఏ ఊర్లో స్కూల్ ఉంది, ఏ మండలంలో స్కూల్ ఉంది, ఏ ఊర్లో స్కూల్ లేదు, స్కూల్ ఉన్నా అందులో కరెక్ట్ సరిపోయేంత టీచర్లు ఉన్నారా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా పనికి మాలిన పనుల గురించి ఆలోచించుకుంటూ ప్రభుత్వము ఏం చేస్తుంది? ప్రజల తరపున నేను అడుగుతున్నా, ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళండి, ఏ గ్రామంలో స్కూల్ ఉందా లేదా, పడిపోయే బిల్డింగ్లు ఉన్నాయి కొన్ని ఊర్లలో, ఆ బిల్డింగ్లను చూడండి, వాటిని బాగు చేయండి, వర్షాకాలం వస్తుంది, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చాలా ఉన్నాయి. పోయినసారి వర్షాలకు హైదరాబాద్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ముందు అది పట్టుకోండి, అది చేయండి. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అవన్నీ వదిలేసుకొని నేను లోగోలు మారుస్తా, తెలంగాణ పాటను మారుస్తా, తెలంగాణ జిల్లాలు మారుస్తా, ఇది ఏంది మీరు చేస్తుంది? ప్రజలకు మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే పని మీరు చేసిర్రా. ఉచిత బస్ అన్నారు, ఉచిత బస్ ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఉచిత బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? ఒక ఏరియాకి 10 ట్రిప్లు కొట్టే బస్సులు ఈరోజు 5 ట్రిప్లే కొడుతున్నాయి, 5 ట్రిప్లే పంపిస్తున్నారు, 5 ట్రిప్లు తగ్గించారు. దేనికోసం? ఎవడేమన్నాడు మిమ్మల్ని ఉచిత బస్సు? ఉచిత బస్సు వల్ల కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ నాయకులు వచ్చి రోడ్లో మీరు నిలబడి చూడండి. ఉద్యోగానికి వెళ్ళే మహిళలు కానీ, మగవాళ్ళు కానీ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో అది చూడండి. ఇవన్నీ ఎందుకు మీకు కనపడతలేవు? ఈ సమస్యలు కావా? ఇవన్నీ మీకు ఎందుకు కనపడతలేవు? ఊళ్ళు ఒకటే కనపడుతుందా? జిల్లాల పేరు ఎక్కువనే మార్చాలి, లోగోను మార్చాలి, తెలంగాణ పాటను మార్చాలి. ఎవడయ్యా మీకు చెప్పింది ఇవన్నీ మార్చమని? అవి ఉంటే ఏంటి మీకు ప్రాబ్లం? ఏమైనా సమస్య ఉందా మీకు వాటితోటి? ప్రజల సమస్యలు ఉన్నాయి, కొల్లోలుగా ఉన్నాయి. 15 ఏళ్లలో ఎప్పుడు లేని రైతులు, వర్షాకాలం వచ్చింది పంటలు వేసుకోలేదు, విత్తనాల కోసం కిలోమీటర్ల మీద రైతులు లైన్ కడుతున్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, అది కనపడతలేదా? అది సమస్య కాదా మీకు? రైతుల సమస్య కాదా? దాన్ని పరిష్కరించండి ముందు. ఇలాంటి తెలంగాణలో ఎన్నో సమస్యలు పెట్టుకొని ఆ సమస్యలను పక్కన పడేసి లోగోలు మారుస్తా, పాటలు మారుస్తా, జిల్లాలు మారుస్తా, ఏందయ్యా మీది? ఇది ప్రభుత్వం పరిపాలన, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. ఇలాంటివి వదిలేసి అనవసరమైన వాటిని పట్టుకొని వాటి మీద మీరు పోరాడకండి, వాటి మీద గిల్లిగజ్జలు చేసుకోకండి. ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత బస్సు కాదు ఇవ్వాల్సింది, ఇంట్లో ఉన్న మహిళలకు 3000 కాదు ఇవ్వాల్సింది, 500 గ్యాస్ కాదు ఇవ్వాల్సింది.
ఉచిత విద్యనివ్వండి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనివ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, ఉద్యోగ కల్పన ఇవ్వండి. ఈ మూడు ఇస్తే మీరు ప్రజలకి ఏ ఒక్కటి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఉచిత విద్య గురించి ఎందుకు ఆలోచించట్లేరు? కనీసం మండలానికి ఒక ఇంటర్ కాలేజ్ ఉందా? మున్సిపాలిటీకి ఒక ఇంటర్ కాలేజ్ ఉందా? దాని గురించి ఎందుకు ఆలోచించట్లేరు మీరు? పోనీ ఒక మున్సిపాలిటీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సరిపోయేంత గవర్నమెంట్ స్కూల్స్ భవనాలు ఉన్నాయా? అవి ఎందుకు ఆలోచించట్లేరు? మొత్తం ప్రైవేటు దానాదత్తం. ప్రైవేట్ కాలేజీలకు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కాలేజీలో పర్మిషన్లు ఇవ్వడం, ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్లు ఇవ్వడం, గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ స్కూల్ని పట్టించుకోకపోవడం. ఒకసారి తిరిగి చూడండి, ఎన్ని మండలాలలో ఇంటర్ కాలేజీలు ఉన్నాయో. అది ప్రజలకు అవసరం, ప్రజలకు ముఖ్యం. ఎంతో మంది పిల్లలు కాలేజీలకు పోలేక, దూరం పోలేక, 10th క్లాస్లో పని మానేసి రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. అది ఎందుకు మీకు పట్టించుకోవట్లేదు? అదంతా మీకు అవసరం లేదా? తాగుబోతులుగా తయారవుతున్నారు, క్రిమినల్స్ తయారవుతున్నారు. ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ప్రభుత్వం వాళ్ళని చెడగొడుతున్నట్టు కాదా? మండలానికి ఒక ఇంటర్ కాలేజ్ ఇవ్వండి, అది అవసరం లేదు. అది ఇవ్వరు, కోట్ల కోట్లు ఉచిత బస్సులు తగిలేస్తున్నారు. ఏం లాభమయ్యా మీరు ఉచిత బస్సులు ఇవ్వడం? ఉచిత బస్సుల వల్ల ఉపయోగం ఏమిటో ఒకటి చెప్పండి మీరు. ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సీఎం కానీ, మినిస్టర్లు కానీ ఉచిత బస్సు వల్ల ఎవరికి లాభం ఉందో ఒక మాట చెప్పండి. 4 కోట్ల ప్రజల తరపున నేను అడుగుతున్నా, చెప్పండి. అవన్నీ పట్టవు మీకు, అవి కాదు మీరు ఉచితాలు ఇవ్వాల్సింది. పక్కన 2 ఏళ్ల కింద శ్రీలంకను చూడండి, ఏం జరిగిందో. ఉచితాలు ఇచ్చి కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఎంత ఇబ్బంది పడ్డారు అది చూడండి. ఒక శ్రీలంక అధ్యక్షుడే పారిపోయాడు ప్రజల కోసం. కనపడలా? పక్కన కనపడతలే ఉచితాలు ఇచ్చుకుంటే పోతే ఏమైతుందో? ఇవ్వాల్సింది ఇవ్వండి ఉచితంగా, అనవసరమైన వద్దు. చదువుకున్న వాడికి ఉద్యోగం కల్పించండి, కల్పించే విధానంగా ఏర్పాటు చేయండి. మీరు ప్రైవేట్ సెక్టర్లో కానీ ప్రభుత్వ సెక్టర్లో కానీ చదువుకున్న వాడికి, డిగ్రీ పాస్ అయిన వాడికి ఉద్యోగం ఏ విధంగా ఇవ్వాలో అది ఆలోచించండి. కామన్ మ్యాన్ హాస్పిటల్కి వెళ్తే ఒక మామూలు వ్యక్తి, కూలీ చేసుకునేవాడిని కానీ, ఒక రైతు కానీ, ఒక మామూలు మిడిల్ క్లాస్ వాడు హాస్పిటల్కి వెళ్తే మినిమం 10 నుంచి 15 లక్షల బిల్ వేస్తారు. వాడు ఉన్న ఆస్తులు అమ్ముకొని కట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఆరోగ్యశ్రీ అంటారు, అక్కడికి పోతే వాడు ఆరోగ్యశ్రీలో చూడాలంటే ఏమంటే డబ్బులు కట్టలేదు అంటారు. ఆరోగ్యశ్రీ చూడరు, ఈ జబ్బు రాదు ఆరోగ్యశ్రీ, ఆ జబ్బు రాదు అంటారు. అది చేయండి. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం నిర్మూలించండి, మొత్తం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురండి. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్ మొత్తం నిర్మూలించండి, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు తీసుకురండి. ఈ మూడు మీరు ఉచితంగా చేస్తే చాలు, ఇంకా ఏమి ఇయ్యాల్సిన పని లేదు. ఇవన్నీ వదిలేసుకొని ఓ లోగోలు మార్చము, జిల్లాలు మార్చము, ఇవి మార్చము, ఇది కాదయ్యా మీకు ఇచ్చింది ప్రభుత్వం. మీకు మేమందరం ఓట్లేసి మీకు ప్రభుత్వం మీకు ఇచ్చింది ఇది కాదు, ఇది చేయమని కాదు. మా సమస్యలు ఉన్నాయి మురో, మా సమస్యలు పట్టించుకోండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ సీఎం కుర్చీలో కూర్చోపెట్టాము. మీరు చేస్తుంది ఏందయ్యా అంటే లోగోని మార్చం, జిల్లాల పేర్లు మార్చం, ముందు చేసిన ముఖ్యమంత్రి పేరు లేకుండా చేస్తాం. ఇది కాదు మాకు కావాల్సింది, మా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు పట్టించుకోండి. ఫస్ట్ విద్యా అకాడమిక్ వస్తుంది, 2024 అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. స్కూల్లో కొన్ని ఊర్లల్లో స్కూల్ కట్టించండి. కొన్ని ఊర్లలో వర్షాకాలం పడ్డప్పుడు ఈ ఊర్లకు దారులు తెగిపోతాయి, ఈ ఊరికి ఆ ఊరికి పోర్లు వేయకుండా ఉన్నాయి. అలాంటి దగ్గర బ్రిడ్జ్లు వేయండి, అలాంటి పనులు చేయండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. కానీ ప్రజలకు ఉపయోగం పనులు చేసి ఇవన్నిటిని చేయకండి, మానుకోండి. ఇప్పటికైనా ప్రజలకు ఏది ఉపయోగమో అదే చేయండి, ఉచితాలు మొత్తం మానేసేయండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఉచితాలు ఇవ్వమని ఎవరు కూడా అడగలేదు, ఏ ప్రజలు అడగలేదు, ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు కూడా అడగలేరు. మీ రాజకీయ స్వలాభం కోసం, మీరు రాజకీయంగా ఎదగడానికి, మీరు రాజకీయంగా 10 రూపాయలు సంపాదించుకోవడానికి, పలుకుబడి సంపాదించుకోవడానికి మీరు ఉచితాలు ఇవి అవి ఎన్నో స్కీమ్స్, పథకాలు పెట్టి మీరు గెలిచి ఈరోజు సీట్లలో కూర్చొని చేస్తున్నారంటే అగో రైతులు మళ్ళీ మొదటికి వచ్చారు. ఏ ఊరిలో చూడ రైతులకు విత్తనాలు దొరకక పొద్దున పోయి మళ్ళీ లైన్లో నిలబడుతున్నారు. పోలీసు లాఠీ చార్జ్ కూడా జరిగింది, అది చూడండి, అది ఆలోచించండి. అలాంటి సంఘటనలు జరగకుండా చూడండి. ఇప్పటికైనా ప్రభుత్వం పోకడలకు పోకుండా గిల్లి గజ్జాలు మానేసి ప్రజలకు ఏది అవసరమో దాన్ని, ప్రజలకు అవసరమైన వాటిని పరిష్కరించే విధంగా ఇప్పుడున్న నాయకత్వం పనిచేయాలి. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో వాటినే పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా చూడాలని 4 కోట్ల ప్రజల తరపున నేను కోరుతున్నాను. చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో.
కైండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.